हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन सेनगपप्पु सग्गु बियं पायसम एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। देवुडिकी प्रसादंगा कानी लेदा मन वेसवुलो तिन्ना कानी हेल्थ की चाला मंचिदी। ओकसारी मीरु ई उगादि स्पेषल गा इदोकसारी चूसेसेयंडी। దానికోసం నేను ముందుగా శనగపప్పుని ఒక 2 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి। దీన్ని ఒక కుక్కర్లో యాడ్ చేసి ఇందులో 1 కప్పు శనగపప్పుకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా 2 కప్స్ వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రాణించుకోండి, సరిపోతుంది మనకి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రాణించుకుందాం। 3 విజిల్స్ తర్వాత చూసేద్దాం। ఇక్కడ చూసారు కదా, 3 విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా కుక్ అయిపోయింది। మరి మెత్తగా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా పలుగ్గా కుక్ అయితే చాలు మనకి। ఇప్పుడు నేను ఇక్కడ సగ్గు బియ్యాన్ని 1 కప్పు తీసుకొని ముందుగానే 1 హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్నానండి। ఈ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసి ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించుకోండి। ఇలా ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం శనగపప్పు రెండు కలిపి। ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను, యాలకల పౌడర్ని ఒక 3 యాలకలు తీసుకొని ఈ విధంగా కట్ దంచుకొని యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి ఒకసారి ఇది కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి। అలాగే బెల్లం నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను। బెల్లం అయితేనే చాలా హెల్త్కి మంచిదండి, షుగర్ కంటే కూడా। మీరు బెల్లం లేకపోతే షుగర్ వేసుకోవచ్చు, కాకపోతే బెల్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా బెల్లం వేసే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది బెల్లం వేసి చేసుకుంటే మనకి। ఈ విధంగా బెల్లం కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 కప్పు మిల్క్ని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా 1 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని 1-5 నిమిషాలు ఇదంతా కూడా బాగా కుక్ అవనివ్వాలి। నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే చేసుకోండి, మనకి పాయసం అనేది చాలా బాగా వస్తుంది। ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి బాగా ఇందులోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను, కిస్మిస్లు। మీరు ఇష్టమైతే నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకోండి, లేదా అలాగే కూడా యాడ్ చేసుకోండి, ఈ పాయసంలోకి చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి నేను 1-2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా నెయ్యిని కూడా 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి। మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉంటే పచ్చి కొబ్బరి తురిమేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది। పచ్చి కొబ్బరిని యాడ్ చేసినా కూడా ఒకసారి మీరు యాడ్ చేసి చూడండి, మీ దగ్గర అవైలబుల్లో ఉంటే। ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని 1-5 నిమిషాలు బాగా ఉడికించుకుందాము। 1-5 మినిట్స్ తర్వాత చూసారా మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది। ఎంతో టేస్టీ అయినటువంటి సగ్గు బియ్యం శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది। ఈ పాయసం అనేది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్ టైంలో ప్రసాదంగా కానీ పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు। అది కాక ఈ వేసవిలో మనకి ఒళ్ళు వేడి చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు మన బాడీ కూల్ చేసుకోవడానికి ఇలా పాయసం చేసుకొని తిని చూడండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।